కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక కాచిన దేవుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంది, నీ కను పాపవలి నన్ను కాపాడిన కరుణామయ. నీ కను దృష్టి నాపై ఉంది, నీ కను పాపవలి నన్ను కాపాడిన కరుణామయ. రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక కాచిన దేవుడా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రించక కాచిన దేవుడా. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. ఎవరు తీయలేని నీ కంచనా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా. నా బలహీనతలో నా బలము నీవై, నా భయమునన్నీ తీసవయ్యా. ఎవరు తీయలేని నీ కంచెనా చుట్టూ ప్రాకారముగా ఉంచవయ్యా. నా బలహీనతలో నా బలము నీవై, నా భయమునన్నీ తీసవయ్యా. ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను కాకనీయక, ఏ అపాయమైనను నన్ను చేరనీయక, ఏ శత్రువైనను నన్ను కాకనీయక. నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను కాచినావు యేసయ్యా, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము.
సుగంధము నా పేరు ఉంచావు. నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగావు. ఏ అపాయమైనను గరిచేరనీయక, ఏ శత్రు అయినను నన్ను కాకనీయక, ఏ అపాయమైనను గరిచేరనీయక, ఏ శత్రు అయినను నన్ను కాకనీయక. నీ కృపతో నన్ను కాచినావు ఏసయ్యా, నీ దయతో నన్ను దాచినావు ఏసయ్యా, నీ కృపతో నన్ను కాచినావు ఏసయ్యా, నీ దయతో నన్ను దాచినావు ఏసయ్యా. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. నీకను దృష్టి నాపై ఉంది, నీకను పాపమని నన్ను కాపాడిన కరుణామయ. నీకను దృష్టి నాపై ఉంది, నీకను పాపమని నన్ను కాపాడిన కరుణామయ. కంటికి రెప్పలా కాచిన దేవుడా, పుణుకక నిద్రించక కాచిన దేవుడా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, పుణుకక నిద్రించక కాచిన దేవుడా. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. ప్రియమైన సియోను దర్శనం ప్రేక్షకులకందరికీ ప్రభు అయిన క్రీస్తు యొక్క అద్భుత నామమును బట్టి తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం నిమిత్తము ప్రకటన గ్రంథము 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథములో ఉన్న మాటలను కూడా ప్రవచన వాక్యాలు, ప్రవచనములు ప్రవక్తలు పలుకుతారు, ప్రవక్తలు ప్రవచిస్తారు. ప్రవచనం అనేది మనుషుల యొక్క ఇష్టం నుంచి కలిగేది కాదు. మనుషులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికేదే దేవుని ప్రవచనము. కాబట్టి ఈ గ్రంథములోని మాటలు ప్రవక్తలు ప్రవచించారు. వారు ప్రవచించారంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై వారు దేవుని మూలముగా పలికారు. కనుక ఇవి కల్పితమైన మాటలు కాదు, ఊహించి రాసిన ఉద్దేశములు కాదు. తాత్కాలికంగా మనుషుల హృదయాలను రంజింపజేసేటువంటి మామూలు విషయాలు కాదు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు కనుక ఇది ప్రవచన గ్రంథం. ఈ ప్రవచన గ్రంథములోని వాక్యాలని ఎవరైతే అనుసరిస్తారో, ఆచరిస్తారో, పాటిస్తారో వారు ధన్యులు. ధన్యులు అనగా దీవించబడిన వారు, అనగా ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడిన వారికి ఉన్న ఆధిక్యత ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యములో మత్తయి సువార్త 25:34 రాయబడి ఉన్నది. ఆశీర్వదించబడిన వారిని ఏమనుంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి అని చెప్పుచున్నాడు. ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతీయులైనా, ఏ భాష కలిగిన వారైనా, ఏ వయస్సు కలిగిన వారైనా, ఇవి దేవుని మాటలు, ప్రవచన మాటలు అని గుర్తించి వాటిని అనుసరించి వాటిని గైకొన్నట్లయితే వారు ఆశీర్వదించబడి లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు.
అలాగ ఆశీర్వదించబడి శాశ్వతమైన ఆకలి దప్పులు లేని వ్యాధి బాధలు లేని పవిత్రమైనటువంటి ఆ రాజ్యములో ఆశీర్వదించబడిన వారికి ఉన్నటువంటి ఆధిక్యతను నువ్వు కూడా పొందుకోవాలంటే నా ప్రియ సహోదరి సోదరులరా, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ఇవి ప్రవచన మాటలు దేవుని మూలంగా పలికిన మాటలను గుర్తిస్తే నీవు కూడా ఆ దేవలోకములో కోటానుకోట్ల దేవదూతలతో ఆశీర్వదించబడిన స్థానంలో ఉంటావని ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఆయన వచ్చుచున్నాడు. గతంలో కొన్ని విషయాలు ఈ మాటను గురించి మీకు చెప్పు ఉంటాను. రాకడను గురించి నేను క్లుప్తంగా వాటిని మరలా ధ్యానం చేయాలని ఉద్దేశపడుచున్నాను. వచ్చుచున్నాను అనడానికి రాకడ అనే మాటను ఆ స్థలంలో మనం చూస్తాం. రాకడలు మూడు. ఒకటి, స్త్రీ గర్భంలోంచి వచ్చిన రాకడ. రెండవది, సమాధిలోంచి వచ్చిన రాకడ. మూడవది, మేఘారూఢుడై వచ్చేటువంటి రాకడ. రాకడకు ఉన్నటువంటి సంభవాలు మూడు. అది ఏదేను తోటలోనికి దేవుడు వచ్చినప్పుడు ఆదాము దిగంబరి ఆయన సంధికి రాకుండా ఉన్న అనుభవము. రెండవది, సీనాయి పర్వతం మీద నుండి నిబంధన పలకలు తీసుకొని మోషే దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆత్మీయతను కోల్పోయి బంగారు దూడను చేసుకొని పూజిస్తున్నటువంటి అనుభవము. అలాగని మూడవ అనుభవం ఏమిటి అని ఆలోచన చేస్తే 10 మంది కన్యకులు పెళ్లి కుమారుని కొరకై ఎదురు చూశారు, కునికి నిద్రించారు. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వస్తున్నాడని కేక వినబడినప్పుడు వెలుగుతున్న దివిటీలతో 5 మాత్రమే లోపలికి వెళ్ళినటువంటి అనుభవము. ఈ మూడు అనుభవాల్లో ఏదేను తోటలోనికి దేవుడు వచ్చేసరికి ఆయన సంధికి రాకుండా దిగంబరిగా పోయినటువంటి ఆదాము వలన, పర్వతమే నుంచి దిగి వచ్చినటువంటి మోషే విగ్రహార్థికులుగా ఉన్న ప్రజలను చూసి వేదనపడి దేవుని ఉగ్రత వారికి మీద దిగి వచ్చినట్లుగా నిబంధన పలకలు పగలగొట్టినట్లు ప్రభు రాకడ కొరకు మన జీవితాలు ఉంటాయా? అలాగని పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు దివిటీలు ఆర్పేసుకొని వెలపడి చీకట్లో ఉన్నటువంటి ఆ 5 బుద్ధి లేని కన్యకలు వలె ఉంటున్నామా? ఈ మూడు సంభవాలు, రాకడలు మూడు, సంభవాలు మూడు. అలాగనే పోలికలు కూడా మూడు జరిగేటువంటి సంఘటనలు, ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరధ్వని. ఆర్భాటం ఎందుకంటే క్రీస్తులోని చనిపోయిన వారు మహిమ శరీరంతో సమాధిని చీల్చుకొని లేచుట కొరకు ఆర్భాటము. రెండవది, ప్రధాన దూత శబ్దము. ఎందుకంటే మోషే శరీరం దగ్గర అపవాది తర్కించినప్పుడు మిఖాయేలు దూత వచ్చి గద్దించినట్లుగా మనం పాపక్షమాపణ పొందిన పరలోకరాజ్యానికి ఎత్తబడకుండా మనల్ని నిరుత్సాహపరిచేటువంటి అపవాదిని ఎదిరించి ఎత్తబడే సంఘములో ఉండటం కొరకు ప్రధాన దూత శబ్దము. మూడవది, దేవుని బోర. బోరధ్వని ఎందుకు అని ఆలోచన చేస్తే బోర మ్రోగును మనము మార్పు పొందుదము. ఈ మూడు విషయాలను బట్టి చూస్తే రాకడలు మూడని, సంభవాలు మూడని, అందుకు సంఘటనలు మూడని విన్నాం. అయితే యేసుక్రీస్తు రాకడ ఈసారి భూమి మీదకి రాదు, మేఘారూఢుడే వస్తాడు. అయితే ఆ రాకడను గురించి నేను అనేక సంవత్సరాల నుంచి వింటున్నాను, కానీ అసలు రాకడ ఉన్నదా? రావడం జరుగుతుందా? యేసుక్రీస్తు వస్తాడా అనే ఆలోచన చాలామంది మనుషుల్లో నేటికి ఉన్నది. ఎందుకు సందేహం? ఇంతకాలము ఆయన రాకడను గురించి వినిన విషయాలు వేరు, ఇప్పుడు ఆయన రాకడను గురించి వినే విషయాలు వేరు. ఒకవేళ ఇంతకాలము నీవు ఎదురు చూసినట్లుగా ఆయన రాకడ జరగకపోవచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న సంభవాలను బట్టి యేసుక్రీస్తు రావడం మాత్రం జరుగుతుంది. అయితే ఆయన రావాలంటే 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు జరగాలి. 1, ఈ రాజ్య సువార్త
లోకమందంతటా ప్రకటించబడాలి. అప్పుడు మాత్రమే ప్రభు వస్తాడు. రెండవది, చెదిరిపోయినటువంటి యూదులు తిరిగి మన యెరూషలేముకి రావాలి. మూడు, యెరూషలేము పట్టణములో పరిశుద్ధ దేవాలయము నిర్మించబడాలి. నాలుగు, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన జరగాలి. ఈ నాలుగు విషయాలు జరిగితేనే యేసు ప్రభు రాకడ మేఘారూఢుడై రావడం జరుగుతుంది. ఈ నాలుగు సంఘటనలు జరగాలంటే చాలా టైం ఉంది. ఇప్పుడే ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరాలు లేవు. ఎలాగైనా సరదాగా బ్రతకవచ్చు, జలసాగా బ్రతకవచ్చు, పోకిరిగా తిరగవచ్చు, ఏమీ పర్లేదు. అంత మనం ఆందోళన చెందవలసిన పని లేదు. ఆయన రాకడ కొరకు ఇప్పుడే అన్ని అలవాట్లను అరికట్టుకొని నీతి నియమాలతో జీవించవలసిన అవసరం లేదని దుష్టుడు చాలామంది ప్రజలకు నేటి కాలంలో బోధిస్తున్నాడు. ఎందుకు? ఈ నాలుగు సంఘటనలు ఇప్పుడు జరగవు, ప్రభు ఇప్పుడు రాడని వారు తలుస్తున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తించండి, తెస్సలోనికేలకు రాసిన పత్రికలో ఉన్నది, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా అంతము వచ్చునని తెలియపరచబడింది. కాబట్టి రాబోయే రాకడ, రాబోయే అంతము అందరికీ అర్థం కాదు. లోకులు లోకరీతిగా మాట్లాడతారు, నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్తారు. ఈ దినముల్లో కూడా దుష్టుడు అనేకమైన మనుషులకి భయం లేకుండా, మార్పు లేకుండా వారి జీవితంలో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తించడం కొరకై ఆయన రాకడ ఆలస్యం ఉందని బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తున్నాడు ఆయన రాకడ ఆలస్యం లేదు. ఎందుకు? ఆ నాలుగు విషయాల్లో ఒకటి, సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి కదా, ప్రకటించబడడం ఇంత తొందరగా పూర్తవుతుందా అని సందేహపడుతున్నారు చాలామంది మనుషులు. ఈ రోజుల్లో దేవుని సువార్త ప్రకటించడం దాదాపుగా పూర్తవుతూనే ఉంది. గృహకోటాల ద్వారా, సంఘారాధనల ద్వారా, బహిరంగ సభల ద్వారా, ఇలాంటి టీవీ ఛానల్స్ ద్వారా, కరపత్రముల ద్వారా ఆయా రీతిలుగా దేవుని సువార్త ప్రపంచమంతా అలుముకున్నది. ఆయా సంఘాలు, ఆయా సంస్థలు, లేకపోతే ఆయా పరిస్థితుల పరికరముల ద్వారా, అధునాతనమైన పరికరముల ద్వారా ప్రపంచమంతటికి దేవుని సువార్త ఈరోజు వినబడుతూనే ఉన్నది. కొండ జాతి, కోయ జాతి, చోరా ప్రజలు, లంబాడి ప్రజలు, ప్రపంచంలో సకల జాతులకు కూడా యేసుక్రీస్తుకు సువార్త ఆయా రీతిలుగా వినిపించబడింది. ఇక వాక్యం మాకు తెలియదు, యేసు ప్రభు అంటే మాకు తెలియదు అనేటువంటి మనుషులు ఎవరూ లేరు. ఈనాటి కాలంలో వాక్యము అంతటా ప్రకటించబడింది కాబట్టి సువార్త తెలియబడకుండా ఎవరికీ లేదు. నా ప్రియ సహోదరి సోదరులరా, లోకంలో జీవిస్తున్న మనము ఈరోజున యేసుక్రీస్తు యొక్క సువార్త ఇలాగ ప్రకటించబడింది కానీ ఇంకా ప్రకటించబడలేదు అనేటువంటిది సందేహపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడకుండా జీవిస్తున్నావా మొదటి కారణం. ఇక రెండవ కారణం, చెదిరిపోయినటువంటి యూదులు తిరిగి మళ్ళీ యెరూషలేముకు రావాలి. ఆయా సమయంలో దేవుని ప్రజలపై పరరాజులు పరాయి సైన్యముతో, కిరాయి సైన్యముతో దండెత్తి వచ్చి దేవుని రాజ్యాన్ని కొల్లగొట్టి, కోలద్రోసి, చల్లా చెదిరి చేశారు. ఆ విధంగా యూదులైన వారు లేక ఇస్రాయేలీలు దేవుని ప్రజలు శత్రుధాటికి తట్టుకోలేక పలు దేశాలకి, పలు రాజ్యాలకి, పలు ప్రాంతాలకి చెదిరిపోయి ఎక్కడెక్కడో బానిసలుగానో, బాధలతో, కష్టాలతో, హింసలతో తలదాచుకొని దిక్కుతోసని స్థితిలో ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీరు ఎక్కడెక్కడికి చెదిరిపోయారో, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయారో, ఆయా ప్రాంతాల నుంచి నేను మిమ్మల్ని తోడుకొని వస్తానని దేవుడు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా చెదిరిపోయిన వారంతా యెరూషలేముకి తిరిగి వస్తూనే ఉన్నారు. యెహెజ్కేల్ గ్రంథము 37:20 ఒకసారి ధ్యానం చేస్తే, ఇట్లుండగా వారికి ఎలాగు చెప్పుము, ప్రభు అని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయిరో
ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుంచి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకూడనట్లు ఆ దేశంలో ఇస్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక్క రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయక్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియలను కానీ వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకున్నట్లు వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై ఉందునని చెప్పారు. కాబట్టి ఏ ఏ దేశాలకి, ఏ ఏ అన్యజనుల మధ్యలోకి, ఏ ఏ ప్రాంతీయుల మధ్యలోకి దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు పరరాజుల యొక్క పరాక్రమం ద్వారా చెదిరిపోయారో వారిని మరల నేను తోడుకొని వచ్చి ఒకే రాజు అధీనములో వారిని నిలబెడతానని చెప్పిన మాటలు ఇక్కడ మనం చదివాం. ఈ మాటలు వాగ్దాన ప్రకారంగా మేకా గ్రంథంలో కూడా బొస్రా గొర్రెలను సమకూర్చినట్లు చెదిరిపోయిన ఇస్రాయేలీలారా, నేను మిమ్మల్ని సమకూరుస్తానని చెప్పారు. ఇలాంటివి చెదిరిపోయిన యూదులు తిరిగి రావడానికి పాత్ర మందులను ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు చెప్పారు. ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ నా మాటలు గతించవని ప్రభు అయిన దేవుడు పలికాడు. ఆ మాట ప్రకారముగా చెదిరిపోయినటువంటి వారు ఆయా దేశములోంచి నేటి కాలంలో తిరిగి మన వారి స్వదేశాలకి చేరుకోవటం చూస్తున్నాం. దాదాపుగా దేవుని స్తోత్రములు 95% వరకు గత సంవత్సరం వరకు 97% వరకు కూడా చెదిరిపోయిన వారంతా ఇస్రాయేల్ దేశానికి వచ్చారు. ఒకప్పుడు వాహనములు నిలుపుకోవడానికే వారికి పార్కింగ్ లేని పరిస్థితుల్లో ఈనాడు మనుషులు నివసించడానికి కూడా వీలు కానంతమంది ఇరుకైన ప్రదేశముగా వారి దేశం ఉండిపోయింది. దీన్ని బట్టి చూస్తే రెండవ కారణము యేసుప్రభు రాకడికి చెదిరిపోయిన యూదులు ఏ విధంగా తిరిగి రావటం సూచన. ఇప్పుడు చాలామంది తిరిగి వస్తున్నారు, 100కి 3 మాత్రం మిగిలిపోయినారు. ఆ 3 కూడా అతి శీఘ్రముగానే వస్తున్నారు. ఆయన రాకడికి రెండవ కారణం కూడా నెరవేర్పు జరుగుతుంది కనుక ఆయన రావడం మాత్రం ఖాయమే. అలాగని మూడవ కారణం ఏమిటంటే యెరూషలేములో దేవాలయం కట్టబడాలి. నాడు యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం 46 సంవత్సరాలు పట్టింది. యేసుప్రభు రావాలంటే ఆ దేవాలయం కట్టబడాలి. 1, సువార్త లోకమందట ప్రకటించబడాలి. 2, చెదిరిపోయిన యూదులు తిరిగి రావాలి. ఈ 2 జరిగితే జరగొచ్చేమో, కానీ ఇప్పుడు యెరూషలేములోని దేవాలయము ఉన్నటువంటి ప్రాంతం అంతా కొల్లగొట్టబడి నేలమట్టం చేయబడి అన్యుల స్వాధీనములో ఉన్నది. ఇప్పుడు అన్యుల స్వాధీనమైనటువంటి ఆ భూభాగం అంతా ఇస్రాయేలీల స్వాధీనం కావాలి. ప్రార్థన. ప్రేమానమ్మకం కలిగిన తండ్రి, నిజమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, నికరమైన ప్రేమ ఉండుటను బట్టి మేము రక్షించబడ్డాం. ఆ క్రీస్తు నిజమైన ప్రేమను మా భారతదేశంలో ప్రజలకి మేము చూపించి ప్రేమకు రుజువే క్రీస్తు మరణమని, ఆ మరణమే మమ్మల్ని ఈ ప్రేమ ప్రవాహంలోకి తీసుకొచ్చిందని మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ప్రచురపరచుటకు కృప చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.